రాజకీయం అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయంగా మారిపోయినటువంటి పరిస్థితి. అటు అధికార పార్టీ కానీ విపక్షాలు కానీ ఎవరైనా కానీ క్లియర్గా అమరావతి రాజధాని ఈ అంశం చుట్టూ ఏదో ఒక స్పష్టత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా, అంటే విశాఖ పర్యటనకి సంబంధించి అక్కడితో ఆగకుండా, ఎందుకంటే కొంతమంది మంత్రులు కామెంట్స్ కూడా చేశారు, ఆయన కాల్ షీట్స్ 3 రోజుల వరకే ఇచ్చారు, 3 రోజులతో అయిపోతాయి, ఇక అక్కడ తర్వాత వెళ్ళిపోయి ఆయన పనులు ఆయన చేసుకుంటారు అన్నట్టుగా కామెంట్స్ చేశారు. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చి మళ్ళీ తన ఆందోళన కొనసాగించడం, అలానే పార్టీ సమావేశాలు నిర్వహించడం, వివిధ రకాల భేటీలు నిర్వహించడం, ఆ తర్వాత న్యాయ నిపుణులతో ఈరోజు బెయిల్ కూడా వచ్చింది. ఆ విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి ఘటనలో 9 మంది జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పటివరకు హోల్డ్ చేశారో వాళ్ళకి హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఇటు విపక్షానికి లేదా జనసేన పార్టీకి అనుకూలంగా ఉండడం, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పవర్ఫుల్ స్పీచ్ ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాలి, అలానే అధికార పార్టీని తీవ్ర స్థాయిలో ఎండగట్టడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్ రేట్ని తగ్గించేటువంటి క్రమంలోనే అధికార పార్టీ ఎత్తుగడలను వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధర్మాన ప్రసాదరావు రాజీనామా అంశాన్ని కూడా విధంగానే చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే జేఏసీ ఏర్పడిన రోజే కర్నూల్ ధర్మశ్రీ ఒక రాజీనామా లేఖను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతి రాయ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆ రాజీనామా లేఖను ఆయన స్పీకర్కి పంపించారా లేదా తన దగ్గరే పెట్టుకున్నారా, ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఏముంది అనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఒక కొత్త ఎత్తుగడతో వచ్చారు, ఎందుకంటే ఆయనకి చాలా సీనియర్ లీడరు, ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర యోధుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లో ఎలాగూ గత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇమీడియట్గా ఏర్పడినటువంటి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మొన్న పునర్వ్యవస్థీకరణ సమయంలో అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా రాజకీయంగా వస్తున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆయన కొత్త ఎత్తుగడ కొత్త పాచిగా వేయబోతున్నారా అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం, రాజీనామా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం ఈ అంశాలన్నీ కూడా ఈ రోజు వచ్చిన సమస్య కాదు కదా, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అనేది ఈ రోజు వచ్చింది కాదు. అలానే ఉత్తరాంధ్రకు రాజధాని అనేటువంటి ప్రస్తావన 2014లో రాజధాని నిర్ణయం జరిగేటప్పుడే విశాఖనే రాజధాని చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆందోళన ఉంటే ఖచ్చితంగా ఆకాంక్షలు ఉంటాయి. కానీ అమరావతిలో వడ్డించిన విస్తరణి ఇటు తీసుకొచ్చి విశాఖకు పంచిపెడతా అన్న దగ్గరే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆయన మనోభావాలని, అంటే ప్రజల మనోభావాలని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టేటువంటి ఒక ఎత్తుగడ వేయబోతున్నారు. మరి జగన్ ఇప్పటికే నివారించారు, వద్దన్నారు, వారించారు, అవసరం లేదన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం